ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విజయ ఢంకా మోగించిన వైఎస్ఆర్సీపీ 11 మొత్తం 11 కార్పొరేషన్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేయర్ అభ్యర్థుల జాబితాలో వైఎస్ఆర్సీపీ ఎవరెవరు పేర్లు ప్రకటించిందని ఒకసారి చూసుకుంటే, విశాఖపట్నం గొల్లగాని హరి వెంకట కుమారి మహిళా అభ్యర్థికి ఇక్కడ స్థానం దక్కింది. అలాగే విజయవాడ భాగ్యలక్ష్మి గారి పేరును ఖరారు చేశారు. అలాగే విజయనగరం కూడా మహిళా అభ్యర్థి విజయలక్ష్మి. అలాగే కర్నూలు బివై రామయ్య మొదటి నుంచి అనుకున్న పేరే. కడప సురేష్ బాబు, తిరుపతి శిరీష. ఇక్కడ గుంటూరు విషయంలో మాత్రం కావటి మనోహరు, అలాగే రమేష్ గాంధీ ఇద్దరు పేర్లు. ఇక్కడ అంటే చెరో 2½ ఏళ్ళు అనమాట, 5 ఏళ్లలో చెరో 2½ ఏళ్ళు మేయర్గా ఉంటారు. ఇక అనంతపురం హుస్సేన్ మచిలీపట్నం బీసీ అభ్యర్థి కేటాయించబోతున్నారు. చిత్తూరు ఎస్ ఆముద, ఒంగోలు సుజాత. అంటే ఎక్కువగా ఈ మేయర్ అభ్యర్థుల విషయంలో కూడా మహిళలకే పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ విజయవాడకు సంబంధించి డిప్యూటీ మేయర్ల ప్రకటన కూడా వచ్చేసింది. పుష్పాల కుమారి బీసీ, అలాగే కుక్కల అనిత ఎస్సీ. అంటే ఇద్దరు తాజాగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ ఆర్డినెన్స్కి గవర్నర్ సైతం ఆమోదం లభించింది, గవర్నర్ కూడా సంతకం పెట్టారు. అంటే ఇద్దరు డిప్యూటీ మేయర్లు, అలాగే ఇద్దరు వైస్ చైర్మన్స్. అంటే మున్సిపాలిటీల్లో మామూలుగా అయితే ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఉంటారు, కార్పొరేషన్స్లో ఒక మేయరు ఒక డిప్యూటీ మేయర్ ఉంటారు. కానీ ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఒక రకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు అనేది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను. అంటే దీన్ని బట్టి చూసుకుంటే 12 కార్పొరేషన్లో 12 ఏళ్ళు 24 మందికి అవకాశం లభించినట్టు డిప్యూటీ మేయర్లుగా. అలాగే 75 మున్సిపాలిటీల్లో కూడా 150 మందికి దాదాపుగా అవకాశం కల్పించినట్టు. అంటే 150 మంది వైస్ చైర్పర్సన్స్గా ఉంటారు. సో ఒక కొత్త నూతన వరవడికైతే శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయంలో మాత్రం చెప్పాలి. కానీ చాలామందికి ఆశాపరులకు మాత్రం నిరాశ మిగిలింది అనేది విజయవాడ చూసుకుంటే. విజయవాడ కానీ లేదంటే విశాఖపట్నం విషయంలో, కార్పొరేషన్ల విషయంలో కానీ ముందు వేరే వాళ్ళ పేర్లు వినిపించాయి. వంశీ కృష్ణమోహన్, అలాగే బండి పుణ్యశీల విజయవాడలో పేర్లు వినిపించాయి. కానీ చివరికి వాళ్ళకి హ్యాండ్ ఇచ్చారు అని చెప్పాలి ఒక రకంగా. ఆమెకు పుణ్యశీల గారికి ఒక రకంగా చెప్పాలంటే డిప్యూటీ మేయర్ స్థానం కూడా దక్కలేదు. 34వ డివిజన్ వార్డు మెంబర్గా మాత్రమే పరిమితమయ్యారు. ఓకే, మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఎవరూ ముందస్తుగా అంచనా వేయలేరు. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ మేయర్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒక సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికి వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థుల జాబితాను బయటపెట్టింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.